हेलो अंडी, वेलकम टू माय चैनल। ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నా ఛానల్ గనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. చూసి బాగుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజు వచ్చేసి నేను మా గార్డెన్ ని చూపించబోతున్నాను. చాలా రోజుల తర్వాత నేను మన గార్డెన్ ని మీకు చూపిస్తున్నాను. యాక్చువల్గా ఊరెళ్ళానని చెప్పాను కదా, ఊరెళ్ళి వచ్చిన తర్వాత నా గార్డెన్ అయితే ఇలా ఉంది. సో మొక్కలు అయితే అన్నీ ఇలా ఉన్నాయి. కాకపోతే మా మేడ్ చూసుకుంది కానీ మనంత కేర్గా వాళ్ళు చూసుకోలేరు కాబట్టి జస్ట్ బాగానే ఉన్నాయి. కాకపోతే వీడ్స్, పిచ్చి పిచ్చి మొక్కలు అవన్నీ బాగా పెరిగిపోయాయి. సో అవన్నీ నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే, తోటకూర అనేది బాగా ప్రతి కుండీలో బాగా పెరిగిపోయింది. నేను దాన్ని ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటాను. సో అది కూడా నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేనైతే తోటకూర హార్వెస్ట్ చేసుకుంటూ ఆ వీడ్స్ అన్నిటిని కూడా, ఆ గడ్డి మొక్కలన్నిటిని కూడా రిమూవ్ చేసుకుంటూ వెళ్తాను ప్రతి కుండీలో. అండ్ ప్రతి కుండీలో కూడా ఏంటంటే, ఈ తోటకూర అనేది బాగా వచ్చేసిందండి. మనం ఒక్క మొక్క అలాగే విత్తనాల వరకు ఉంచేసాం అనుకోండి, అది గాలికి అటు ఇటు పడిపోయి ఆ విత్తనాలన్నీ మళ్ళీ పక్కన కుండీలలో మొలకొస్తూ ఉంటాయి. సో నేను ఎప్పుడైనా కానీ ఒక మొక్క అలాగే ఉంచేస్తానండి, కట్ చేయకోకుండా. సో దానివల్ల కూడా అంత అటు ఇటు విత్తనాలు పడిపోయి విత్తనాలు వచ్చేసి మనకి మొలకొస్తూ ఉంటాయి. మనం దాని అంతట అదే అంటే వచ్చేస్తుంది. మనం అయితే సపరేట్గా ఈ తోటకూరకి నేనైతే ఎప్పుడు విత్తనాలు అయితే వేయలేదు. సో చూసారు కదా ఈ కుండీలో ఎన్ని మొక్కలు ఉన్నాయో. నాకైతే ఆల్మోస్ట్ ఒక రోజుకి సరిపడా, పప్పుకి సరిపడా అయితే వచ్చిందండి ఈ తోటకూర అనేది. సో నేను మీకు లాస్ట్లో అనేది చూపిస్తాను ఎంత వచ్చింది అనేది. సో ఈ తోటకూర అనేది కూడా హార్వెస్ట్ చేసుకుంటూ మీతో ఈ గార్డెన్ని చూపిస్తాను. సో ఇంకోటి ఏంటంటే, ఈ పిచ్చి మొక్కలు అనేటివి కూడా బాగా వచ్చేసాయి. మా మెయిడ్ ఏంటంటే మొక్కలైతే, మొక్కలకైతే నీళ్లు పోస్తుంది, ప్లస్ చేస్తుంది. కానీ చూసారు ఈ దవనం మొక్క కొంచెం ఎండిపోయింది. ఎంతైనా మనం తీసుకునేంత కేర్ వాళ్ళు తీసుకోలేరు కాబట్టి కొంచెం డిస్టర్బ్ అయితే అయింది నా గార్డెన్ అనే చెప్పాలి. సో ఈ దవనం మొక్కలో కూడా ఇక్కడ వచ్చేసిందండి తోటకూర. ఈ తోటకూర అంతటిని హార్వెస్ట్ చేసుకొని ఒక రోజుకి పప్పు చేసుకోవచ్చు. సో ఇవన్నీ హార్వెస్ట్ చేసుకుంటూ నా గార్డెన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, వర్షాలు కూడా బాగా ఎక్కువ పడుతున్నాయి మేము వచ్చేసరికి. సో అంత ఫస్ట్ అయితే రాగానే ఏదో ఒకటి చేయాలి అంటే అనుకున్నాను. కానీ నేను వర్షం పడుతుండేసరికి ఏమి చేయలేకపోతున్నాను. సో ప్రతి మొక్కలో ఇలా తోటకూర అయితే వచ్చేసింది. చూసారు కదా మనకి విత్తనాలు కూడా ఎలా అయినాయో ప్రతి మొక్కకు. సో ఇది కనకాంబరం మొక్క అండి. కనకాంబరం మొక్క అయితే బాగా మొక్కలు అవి వచ్చి బాగా పూలు అయితే బాగా పూస్తున్నాయి. ఆ పక్కన ఉండేది ఎర్ర తోటకూర, అది ఇంకా హార్వెస్ట్కి రెడీ కాలేదు. హార్వెస్ట్కి రెడీ అయినప్పుడు నేను మీతో చూపిస్తాను. ఇంకోటి వచ్చేసి ఇది కరివేపాకు మొక్క అండి. మీకు ఇంతకుముందు కూడా చూపించాను కదా, లైట్గా చిగుర్లు, కొత్త కొత్త చిగుర్లు అవన్నీ వస్తున్నాయి అని చెప్పేసి. సో అందుట్లో కూడా తోటకూర అనేది వచ్చేసింది. పక్కనే ఉన్నది మందారం మొక్క అండి. ఆ మందారం మొక్క కూడా బాగా గ్రీన్గా వచ్చేసింది. సో ఇంకోటి ఏంటంటే, కరివేపాకు మొక్క అనేది చాలా స్లోగా పెరుగుతుందని చెప్పారు నాకు ఇంతకుముందు వీడియోస్లో. సో చూసారా ఇది మన తోటకూర బాగా ఎంత వచ్చింది చూడండి. ఒక ప్లేట్ నిండా వచ్చేసింది. ఒక రోజుకైతే బాగా పప్పుకు సరిపోతుంది మనకి. సో ఇప్పుడు మీకు కరివేపాకు మొక్కను గురించి అయితే చూపిస్తాను. బాగా చిగురులు, ఆకులు అన్నీ కొత్త కొత్తవన్నీ వస్తున్నాయి. ఇది వచ్చేసి మా పచ్చిమిర్చి మొక్క అండి. పచ్చిమిర్చి మొక్కకి ఆకులు అయితే చిన్నగా అయిపోయాయి, కానీ దీనికి ఆకుముడత తెగులు అనేది లాగా వచ్చింది. దీనికి మాత్రం పుల్లటి మజ్జిగ కొట్టాలి. కానీ వర్షాలకి నేనేం చేయలేకపోతున్నాను. ఈ పెస్టిసైడ్స్ లాగా కూడా నీమ్ ఆయిల్ అనేది కూడా స్ప్రే చేయాలి నా మొక్కలన్నిటికీ. స్ప్రే చేసి చాలా రోజులు అయిపోయింది. సో ఇది గోరింటాకు మొక్క అండి. గోరింటాకు మొక్క కూడా బాగా బాగా వచ్చింది. కానీ అంత ప్రతి దాంట్లో ఈ పిచ్చి మొక్కలు అనేటివి బాగా వచ్చేసాయి. నేను అవన్నీ ఇప్పుడు రిమూవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఈ గోరింటాకు మొక్క అంటే ఒక చిన్న కట్టెపుల్ల లాగా ఉందండి నేను పెట్టేటప్పుడు. దానికి కొత్త కొత్త చిగుర్లు అవన్నీ వచ్చేసి ఆల్మోస్ట్ బాగా వచ్చిందండి. ప్రతి మంత్ నేను కోసుకుంటూనే ఉంటాను గోరింటాకుని. అయినా మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా మనకి నెక్స్ట్ మంత్కి మళ్ళీ తొందరగా రెడీ అయిపోతుంది గోరింటాకు అనేది. సో ఇది చూసారు కదా నా గోరింటాకు మొక్క. నెక్స్ట్ టైం ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, నేను దీనికి కోసుకుంటూ నేను మీకు దీని గురించి ఎలా కేర్ తీసుకోవాలనేది కూడా నేను మీకు చెప్తాను.
తర్వాత వచ్చేసి ఇది టమాటో మొక్క అండి. ఊరెళ్ళ ముందర నేను అంటే ఆల్మోస్ట్ ఒక 1 మంత్ కింద నేను నారు తీసి ఇందులో నాటానన్నమాట. ఇది బాగా పెరిగి మనకి పూత స్టేజ్కి వచ్చింది. చూసారా ఇక్కడ ఆకులనేటిది ఆకులన్నిటికీ లీఫ్ మైనర్ అనేది వచ్చేసింది. నీమ్ ఆయిల్ అనేది అయితే స్ప్రే చేయాలి. వర్షాలు కొంచెం తగ్గిన తర్వాత అయితే స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను. ప్రతి ఆకుకి లీఫ్ మైనర్ అనేది వచ్చేసింది. సో ఫస్ట్ అయితే మనం ఏ అది చూసిన వెంటనే కొంచెం అలా డ్యామేజ్ అయిన ఆకులు డిసీజ్ వచ్చిన ఆకులు అలా విరిచేసుకుంటూ ఉన్నామంటే పక్కన ఆకులకి స్ప్రెడ్ అవ్వకోకుండా ఉంటాయన్నమాట. ఇది కూడా వచ్చేసి చామంతి మొక్క అండి. చామంతి మొక్క ఇంతకుముందు కూడా చూపించాను. దానికి బాగా పేనుబంక అదే అఫిట్స్ అంటారు చూడండి, అది బాగా వచ్చేసింది. సో ఇది ఆల్మోస్ట్ అయితే ఇలాగే ఉంచేసామంటే వేరే మొక్కకైతే వచ్చేసింది, అది తీసేయాలి. ఇది వచ్చేసి మల్లి చెట్టు అండి. సో దీనికి ముగ్గలు అన్నిటి కూడా బాగా స్టార్ట్ అయ్యాయి. ఇది నేను నర్సరీ నుంచి తెచ్చి వేశాను. ఇది అదొక మల్లి చెట్టు. ఇది ఇంకొకటి అండి, బాగా గుండు మల్లె అంటారు కదా, బాగా పెద్దగా వస్తుంది పువ్వు. సో పక్కన ఉన్న దాంట్లో కొత్తిమీర వస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చింది.